నమస్కారం. రామ్క్రిష్ నిహాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు 4/13/22 తేదీలలో పుట్టిన వారికి వివాహ పొంతన ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఈ తేదీలలో పుట్టిన వారికి వివాహము ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ వాళ్లతో వివాహం జరిపించాలి అనే అంశంపై మనం చర్చించుకుందాం. ఇది రాహు సంఖ్య. రాహు అనే వరకు మనకు గుర్తించింది ఏంటంటే ఛాయాగ్రహాలు, తలభాగం తోక భాగంగా మనకు గుర్తుకు రావాలి. ఇది ఛాయాగ్రహానికి సంబంధించిన నంబరు. ఈ ఛాయాగ్రహంలో అదృష్టం ఎంత ఉంటుందో దురదృష్టం కూడా అంతే ఉంటుందని కూడా మీకు తేల్చి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 4/13/22 తేదీలలో పుట్టిన వారికి ఇక్కడ 1/10/19/28 తేదీలలో పుట్టిన వారితో వివాహం సానుకూలంగా ఉంటుందని కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా 5/14/23 తేదీలలో పుట్టిన వారితో కూడా వివాహం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ను కనుక మనం పరిశీలించినట్టయితే బర్త్ నెంబరు మీకు ఈ 4 వచ్చిన డెస్టిన్ నెంబరు 1 కానీ 5 కానీ వస్తే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ దురదృష్ట సంఖ్యలు కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ 3/9 దురదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. 3/21/30/12 తేదీలలో పుట్టిన వారితో వివాహం అనేది కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అదేవిధంగా 9/18/27 తేదీలలో పుట్టిన వారితో వివాహం అనేది కూడా సరిపోదు. అదేవిధంగా 7/16/25 తేదీలలో పుట్టిన వారితో ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంటుంది, వివాహానికి మాత్రం అనుకుంది. ఎందుకంటే 7/4 ఇది రాహు కేతువుకు సంబంధించిన సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. 7/4 అనేది కూడా కలిసి ఉండడానికి మాత్రం, వివాహానికి మాత్రం అనుకూలత అనేది ఉండదని కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ 4 అంటే ఈ రాహు సంఖ్యలో పుట్టిన వారు గెస్టెడ్ అధికారులుగా మంచి కళా ప్రావీణ్యతను కూడా ఎక్కువగా సంతరించుకుంటారు. అదేవిధంగా వీళ్ళకు అకస్మాత్తుగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి, కొన్ని అదృష్టం వరిస్తుంది. కొంత దురదృష్టం అని చెప్పవచ్చు, కొంత అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ తేదీలలో పుట్టిన వారితో కొంచెం చాకచక్యంగా వ్యవహరించవలసిన పరిస్థితి మీకు ఎంతో ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కూడా 4/13/23/22 పుట్టిన వారు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసి సంప్రదించి వీళ్లకు ఈ వివాహ పొందన చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు పూర్తిగా ఇలాంటి మరెన్నో వీడియోలు మాత్రం చూడాలనుకుంటే మీ రామ్కృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏదైనా ఒక కామెంట్స్ చేయాలనుకున్నా కూడా, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాలనుకున్నా కూడా కింద కామెంట్లను కూడా తెలియపరచండి. ధన్యవాదములు.